అది శ్యామసుందరపురం అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక చిన్న పూరి గుడిసె ఉండేది. అది ఎవర్దు కాదు, శంకర్ శారద దంపతులది. వాళ్ళ కూతురు పేరు శోభ. వాళ్ళందరూ కలిసి ఆ పూరి గుడిసెలో నివసిస్తూ ఉన్నారు. నిజానికి శోభ వాళ్ళ కూతురు కాదు. చిన్నప్పుడు ఒక పెట్టెలో ఆ పాపని పెట్టి ఆ పాపని ఆ నదిలో పడేస్తే బట్టలు ఉతకడానికి వెళ్ళిన ఈ దంపతులకి ఆ పాప దొరకడంతో వాళ్ళు పాపకి శోభ అని పేరు పెట్టి సొంత కూతురులాగా పెంచుకుంటున్నారు. ఇక వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని గడుపుతూ ఉన్నారు. అయితే వాళ్ళు చాలు చాలని డబ్బులతో తిని తినక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు తల్లి తండ్రి ఇద్దరు ఆరోగ్యం చెడిపోవడంతో శోభ ఏడుస్తూ, అమ్మా నాన్న ఏం చేయమంటారు? నేను ఇప్పుడు ఏం చేయాలి? నాకు చాలా భయంగా ఉంది. లేవండి, నాతో ఏదైనా మాట్లాడండి అంటూ ఏడుస్తూ ఉంటుంది. పాపం వాళ్ళు కనీసం పాపతో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. బాధపడుతూ, అయ్యో మేము పాపతో సరిగ్గా మాట్లాడలేకపోతున్నామే, ఏమైంది మాకు? దేవుడా, ఇలాంటి పరిస్థితి మాకెందుకు తీసుకొచ్చావయ్యా అంటూ వాళ్ళు కూడా చాలా బాధపడతారు. పాపకేం చేయాలో అసలు అర్థమే కాదు. డాక్టర్ని తీసుకొద్దామని పరుగు పరుగునా వెళ్తుంది, కానీ అక్కడ దావఖాన మూసుంటుంది. పక్కనెవరన్నా ఉన్నారేమో అడుగుదామనుకుంటే అక్కడ కూడా ఎవరూ ఉండరు. పాప ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఒక స్వామీజీ పాపను గమనించి, ఏమైంది పాప, ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగింది? అమ్మా నాన్న పైకి లేవడం లేదు, వాళ్ళకేమైంది నాకు అర్థం కావట్లేదు. డాక్టర్ దగ్గరికి వస్తే డాక్టర్ కూడా లేడు అంటూ ఏడుస్తూ జరిగిన విషయం చెప్తుంది. స్వామీజీ పాపను చూసి, పాప నువ్వు కారణ జన్మురాలివి, నీది అసలు ఈ లోకమే కాదు, మీ తల్లిదండ్రులు వాళ్ళు కాదు, నీ లోకం మరొకటుంది, చూపిస్తాను చూడు అంటూ తన మాయతో అరచేతిలో ఒక లోకాన్ని చూపిస్తాడు. అక్కడ పెద్ద పెద్ద భవనాలుంటాయి. అవి కూడా నారింజ ఆకారంలో ఉన్న భవనాలు. అక్కడ శోభ వాళ్ళ కుటుంబం ఉంటుంది. దాన్ని చూసి శోభ చాలా ఆశ్చర్యపోతుంది. చూసావు గదా పాప, అదే నీ ఇల్లు, మీ తల్లిదండ్రులు వాళ్లే. నువ్వు ఈ లోకానికి వెళ్తాను అంటే నేనిప్పుడే పంపిస్తాను. మీరు చెప్పింది నిజమా? అవును. అప్పుడు పాప కొంచెంసేపు ఆలోచిస్తుంది. స్వామి, మరి నా తల్లిదండ్రులు ఎందుకు నన్ను వదిలిపెట్టారో నాకు తెలీదు. ఇప్పుడున్న నా తల్లిదండ్రులు నాకు తల్లిదండ్రులు లేని నాకు సొంత తల్లిదండ్రుల్లా చూసుకున్నారు. నేను నా తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని కుదుటపరచుకోవాలి, ముందు నాకు దానికి సహాయం చేయండి. పాప, నీ తల్లిదండ్రుని తీసుకొని నీ లోకంలో ఉన్న నిజమైన నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే అన్ని సమస్యలు కుదుటపడతాయి. నువ్వు లోకానికి వెళ్లడానికి ఇదిగో ఈ తాయెత్తు కడుతున్నా అని తన చేతికి ఒక తాయెత్తు కడతాడు. దానితో, ఇదిగో దీంతో నువ్వు కోరుకున్న నీ లోకానికి వెళ్ళొచ్చు అని అంటాడు. ఇక పాప సరే అని హడావడిగా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి వాళ్ళని పట్టుకుని, త్వరగా నేను మా లోకానికి వెళ్ళాలి అని అంటుంది. వాళ్ళ ముగ్గురు అక్కడ్నుండి మాయమైపోయి నారింజ భవనాలున్న లోకానికి వెళ్తారు. అక్కడ శోభ తల్లిదండ్రులు శోభని చూసి, అమ్మా పాప మా దగ్గరికి వచ్చేసావా అంటూ దగ్గరికి తీసుకుంటారు. అప్పుడు శోభ జరిగిన విషయమంతా చెప్పింది. ఇదిగో పాప, అదిగో అక్కడ కనబడుతున్న నారింజ ఇళ్ళని చూసావు కదా, అది చాలా మాయలు కలిగినది. వాళ్ళిద్దరిని లోపలికి తీసుకెళ్తే వాళ్ళు మామూలు స్థితికి వచ్చేస్తారు. ఆ తల్లిదండ్రులు చెప్పినట్టుగానే ఆ దంపతులిద్దరినీ మాయా నారింజ ఇంట్లోకి తీసుకెళ్లి పడుకోబెడతారు. 10 నిమిషాలైందో లేదో వాళ్ళు మామూలు స్థితికొచ్చి బయటకొస్తారు. అక్కడున్న నారింజ ఇళ్లను చూసి చాలా ఆశ్చర్యపోతారు. అయ్యో మేమెక్కడున్నాం అని కంగారు పడతారు. అప్పుడు శోభ జరిగిన విషయమంతా చెప్తుంది. దానిని విని చాలా ఆశ్చర్యపోతారు. అప్పుడు శోభ నిజమైన తల్లిదండ్రులు, ఇన్ని సంవత్సరాలు మా బిడ్డని కంటికి రెప్పలా కాపాడినందుకు చాలా సంతోషమండి. మా కూతుర్ని ఎవరు తీసుకెళ్లి భూలోకంలో వదిలిపెట్టారు, వాళ్ళెందుకు అలా చేశారో మాకు తెలీదు అంటూ ఏడుస్తూ పాపని సొంత కూతుర్లా చూసుకున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలండి అని కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇక శంకర్ దంపతులు, మరేం పర్వాలేదండి, మమ్మల్ని లోకం నుండి భూలోకానికి పంపించండి, మేము సంతోషంగా ఉంటాము. నాన్న నేను కూడా మీతో పాటే వస్తాను, నేను ఇక్కడ ఉండను. ఇక సొంత తల్లిదండ్రులు, పాప అలా అనకూడదమ్మా, మేమే నీకు నిజమైన తల్లిదండ్రులు కదా అని బుజ్జకిస్తుంది. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి
నేను వాళ్ళ దగ్గరే పెరిగాను. వాళ్ళే మా అమ్మ నాన్న. కావాలంటే నేను అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాను. దయచేసి నన్ను అక్కడికి వెళ్ళనివ్వండి. నేను బ్రతుకున్నానంటే కేవలం వాళ్ళ వల్లే కదా, నేను వాళ్ళతోనే ఉంటాను అని వాళ్ళని చాలా ప్రాధేయపడి అడుక్కుంటుంది. వాళ్ళు కూడా పాప యొక్క భావాన్ని అర్థం చేసుకుని వాళ్ళతో పాటు పంపిస్తారు. ఇక అందరూ కలిసి భూలోకానికి వస్తారు. ఇక పాపను చూసి వాళ్ళెంతగానో సంతోషపడతారు. భూలోకానికి వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో ఒక చిన్న నారింజ ఇల్లు ఉంటుంది. అది మాయా నారింజ ఇల్లు. ఆ నారింజ ఇల్లు వాళ్ళ పరిస్థితిని మార్చేస్తుంది. బంగారం, వజ్రాలు, డబ్బులతో ఆ ఇంటిని నింపేస్తుంది. ఇదంతా చేసింది శోభ సొంత తల్లిదండ్రులు. తన బిడ్డ సంతోషంగా ఉండాలని ఆ కారణంతోనే ఇలా చేస్తారు. ఇక వాళ్ళు ఆ డబ్బుతో ఎంత సంతోషంగా ఉంటారు. అప్పుడప్పుడు పాప తన సొంత తల్లిదండ్రుల గ్రామానికి కూడా వెళ్ళి అక్కడ కొన్ని రోజులు గడిపి మళ్ళీ తిరిగి భూలోకానికి రావడం, అలా రెండు కుటుంబాలని సంతోషపరుస్తూ తను కూడా సంతోషంగా ఉంటుంది. సోమశిల అనే ఒక పెద్ద గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక పెద్ద నది ఉండేది. ఆ నది మీద ఆధారపడి ఎంతో మంది జీవిస్తున్నారు. అందులో చేపలు పట్టుకుని కొందరు, ఆ నీటిని తాగునీరుగా మార్చి డబ్బులు సంపాదించే వాళ్ళు మరికొందరు. అలా రకరకాలుగా నది మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు ఎంతో మంది. అయితే ఆ గ్రామంలో సుజాత అనే ఒక ఆమె తన కూతురు శోభతో ప్రతిరోజు చేపలు పట్టడం కోసమని అడవికి వెళ్తూ ఉంటుంది. అయితే ఒకరోజు ఎప్పట్లాగే అక్కడికి వెళ్తుంది. ఆ సమయంలో వాళ్ళ పాప నదిలో ఏదో మెరుస్తూ ఉండడాన్ని గమనిస్తుంది. దాన్ని తీసుకుని ఆడుకుంటూ ఉంటుంది. ఇంతలో తనని గమనిస్తూ ఉంటుంది తల్లి. అమ్మ పాప, చేతిలో ఉన్న వస్తువు ఏంటిది? హా, ఎక్కడిది కదీ, ఇలా ఇవ్వు అని దానిని తీసుకుంటుంది. దానిని పరీక్షించి చూడగా అది బంగారు రాయి. దాన్ని చూసి తను చాలా ఆశ్చర్యపోతుంది. పాప, ఇది నీకెక్కడ దొరికింది తల్లి అని అడుగుతుంది. నాకు ఇదిగో ఈ నదిలోనే దొరికిందమ్మా, ఇక్కడే అని చూపిస్తుంది. పాప, ఇది బంగారం, ఇలాంటివి ఇంకా ఎక్కడైనా ఉన్నాయేమో చూడు అని చెప్తుంది. ఇక వెంటనే తను సరే అమ్మా అని చెప్పి అక్కడంతా వెతకడం మొదలు పెడుతుంది. ఇద్దరు కలిసి అక్కడ వెతకడం మొదలు పెడతారు. చాలా బంగారం దొరుకుతుంది. వెంటనే మూడో కంటికి తెలియకుండా వాటిని మూట కట్టుకుని ఇంటికి చేరుకుంటారు. ఆ బంగారం చూసి తల్లి, అమ్మో ఇదంతా బంగారమే, దీన్ని అమ్ముకుంటే మనకి చాలా డబ్బొస్తుంది. ఇక మరుసటి రోజు ఎవరికీ తెలియకుండా తల్లి కూతుర్లిద్దరూ కలిసి పట్టణానికి వెళ్ళి ఆ బంగారం అమ్మి చాలా డబ్బులు ఇంటికి తీసుకొచ్చుకుంటారు. ఆ డబ్బు చూసి తల్లి ఎంతగానో మురిసిపోతూ, పాప మన కష్టాలన్నీ తీరిపోయాయి, ఎంతో సంతోషంగా ఉంది తెలుసా, ఈ డబ్బంతా మనకే సొంతం, దేవుడు మన మీద దయ చూపించాడు అని ఎంతో సంతోషపడుతూ ఉండగా పాప మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఏమైందమ్మా అలా ఉన్నావు, ఒంట్లో బాగాలేదా? బాగానే ఉందమ్మా, నేను ఆ బంగారం గురించి ఆలోచిస్తున్నాను. అంత బంగారం ఎక్కడి నుండి కొట్టుకొచ్చింటుంది? నాకెందుకో ఒకసారి కొంచెం దూరం వెళ్తే బాగుండనిపిస్తుందమ్మా. ఒకసారి నదికి వ్యతిరేకంగా వెళ్ళి చూద్దామా? నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ అలా అని ఎంత దూరం వెళ్తాం? నిజం తెలిసేంతవరకు వెళ్దామమ్మా. పాపేంటి ఇంత తెలివిగా ఆలోచిస్తుంది, సరేలే అన్నట్టుగా మరుసటి రోజు ఇద్దరు దానికి నదికి వ్యతిరేకంగా వెళ్తారు. అది పెద్దగా లోతేమీ ఉండదు కాబట్టి చిన్నగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా 15 కిలోమీటర్లు పైగా నడుస్తారు. పాప తల్లి ఇద్దరు కూడా అలసిపోయి ఒక ఒడ్డున కూర్చుంటారు. అమ్మో ఇంకా ఎంత దూరం పాప, నువ్వు అసలు ఏం ఆలోచించకుండా ఇక్కడికి తీసుకొనొచ్చావు? హా, అసలు నీ ఆలోచన విధానమేంటో నాకొకసారి చెప్పచ్చు కదా? అమ్మా కొంచెం దూరం వెళ్దాం, అప్పుడు నీకే అర్థమవుతుంది అని అంటుంది. ఇక ఇద్దరు కలిసి ఇంకొంచెంసేపు తర్వాత ఇద్దరు మరికొంచెం దూరం వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత వాళ్ళకి పెద్ద అడవి కనబడుతుంది. ఆ నది అడవి లోపలికుంటుంది. వాళ్ళు కొంచెం భయపడుతూనే కొంచెం ముందుకెళ్తారు. ఆ అడవిలో నది ఒక చోటంతా బంగారు నదిగా కనబడుతుంది. దాన్ని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. ఒక పక్క నీరు మొత్తం బంగారు రూపంలో ఉంది, మరోవైపేమో నీళ్ళొస్తున్నాయి.
వాళ్ళిద్దరూ చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ ప్రదేశమంతా చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును, అసలు ఈ బంగారం ఎలా కొట్టుకొచ్చింది? బంగారం పరుగుగా ఉంటుందే, నీటిలో మునిగిపోతుంది కదా. అయ్యో, దీన్ని నమ్మలేకపోతున్నామే, ఇదంతా ఎలా సాధ్యం అని అనుకుని తల్లి ఆశ్చర్యపోతుంది. అమ్మా, ఒకసారి అక్కడ చూడు, పిడుగుపడి చెట్లు కాలిపోయాయి. బహుశా పిడుగు బంగారం మీద కూడా పడి ఉంటుంది, అందుకే అది కరిగి ఒక్కసారిగా నీటిలో కొట్టుకొని వచ్చుంటుంది. ఒకసారి నీటిని చూడమ్మా, లోపల ఒక్క రాయి కూడా లేదు, ప్రతి ఒక్కటి కూడా నీటిలో తేలుతూ ఉన్నాయి అని పాప చూపిస్తుంది. దాన్ని చూసి వాళ్ళు నిజమేనమ్మా అని ఆశ్చర్యపోతారు. అక్కడ నీటిలో ఏ వస్తువు వేసినా తేలుతూనే ఉంటుంది. ఇక వాళ్ళు ఎంతగానో సంతోషపడుతూ ఆ బంగారాన్ని కొంచెం కొంచెంగా పగలగొట్టుకుంటూ ఉంటారు. అలా చాలా బంగారం పోగు చేసుకుని మళ్ళీ ఇంటికి చేరుకుంటారు. అలా చాలా బంగారం ఇంటికి తీసుకొచ్చుకుని అలా చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు. అమ్మా, ఆ ఈ బంగారం మొత్తం మనమే తెచ్చుకుంటే ఇక్కడ ప్రజల సంగతి ఏంటమ్మా? పాపం వాళ్ళు కూడా ఎంతో కష్టపడుతున్న వాళ్ళే కదా, మనం ఈ బంగారం సంగతి ఊరి ప్రజలకు చెప్తామా? తప్పకుండా చెప్దాం తల్లి, మంచి ఆలోచన, నాకు అసలు ఇలాంటి ఆలోచనే రాలేదు అని ఆ బంగారు నది గురించి ఊరి ప్రజలందరికీ వాళ్ళు చెప్తూ ఉంటారు. అందరూ ఆ మాట వినగానే ఊరి ప్రజలందరూ కూడా పెద్ద పెద్ద గడ్డ పలుగులు పరుగులు తీసుకుని పరుగులు తీస్తారు. అందరూ కూడా ఇష్టం వచ్చినట్టుగా బంగారాన్ని కొల్లగొట్టుకుంటూ ఉంటారు. అలా వాళ్ళకు కావలసిన బంగారాన్ని తెచ్చుకుని సంతోషంగా ఉంటారు. అందరూ కూడా అక్కడ బంగారాన్ని కొల్లగొట్టేశారు. అక్కడ బంగారం ఏమీ మిగలలేదు. ఇక వాళ్ళందరూ కూడా ఉన్న బంగారంతోనే డబ్బు సంపాదించి సంతోషంగా ఉంటారు. ఇక వారం రోజులు తిరిగేలోపు మళ్ళీ అక్కడ బంగారం పుట్టుకొచ్చింది. కానీ ఆ విషయం ఎవరికీ తెలీదు. అది మాయానది. ఆ మాయానదిలో బంగారానికి కొదువు ఉండదు, అది వస్తూనే ఉంటుంది. అందుకే అది మాయానది అయింది. ఆ మాయానది ఆ చుట్టుపక్కల గ్రామాల కుటుంబాలని బాగుపరచడం కోసమే ఆ బంగారాన్ని ప్రజలకు అందచేయాలని, అలా అందచేసి వాళ్ళ ముఖంలో నవ్వును చూసి తను సంతోషపడుతూ ఉంటుంది. కానీ బంగారం ఎలా ఎందుకొస్తుంది అనేది మాత్రం ఒక పెద్ద రహస్యంగానే మిగిలిపోతుంది.